దయగాల దెయ్యాలు పని ఉండి పట్నం వెళ్ళిన సౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకుని హడావిడిగా తన ఊరికి బయలుదేరాడు కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరచ్చని అతడు ఆశ కానీ దారిలో ఉన్న చిట్టడివి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడివే దాటగలిగాడు చలి విపరీతంగా ఉంది కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు నక్కల ఓడలు వినిపించసాగాయి తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకుని తలదాచుకోవడం మంచిదని తోచింది శౌరికి అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు శౌరి కంటబడింది ఆ చెట్టు బోధెలో మనిషి పట్టగలంత పెద్ద తొర్ర ఉంది అందులో వెచ్చగా ఉండటంతో శౌరి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు వెంటనే అతడికి ఒక కొనుక్కుబట్టింది నెత్తి మీద ఏవో గలగలమంటూ పడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు మూడు దెయ్యాలు దోసిళ్లతో డబ్బు ఆ తొర్రలోకి గుమ్మరిస్తున్నాయి తొర్రలోంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసిన సౌరి కవ్వు కేవ్వుమన్నాడు భయపడకు మమ్మల్ని చూస్తూనే ఎందుక పిచ్చికేకలు అన్నాయి దెయ్యాలు సౌరి అలాగే గొంతు పిగుల్చుకుని దెయ్యాలు గనక అన్నాడు దెయ్యాలన్నీ ఒకేలా ఉండవు వాటిల్లోనూ దయగలవున్నాయి మేము ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నది ఒక దెయ్యం ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దెయ్యాలకు ఎందునా తీసిపోరు అయినా వాళ్ళకు దెయ్యాలంటే చెడ్డవని హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది దాన్ని పోగొట్టేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దెయ్యం అందుకే ఈ త్వరలో డబ్బు తాస్తున్నాం మనిషికి డబ్బు అంటే మహా ఆశ కదా నువ్వు మంచి సమయంలోనే మా కంటపడ్డావు ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలా చేయి అన్నది మూడో దెయ్యం మూగిల అంతా వింటూ తలాడిస్తున్న సౌరిని బాబాబు ఈ పనిచేసి పుణ్యం కట్టుకో అంటూ మూడు దెయ్యాలు ప్రతిమలాటం ప్రారంభించాయి అవును దెయ్యాల పేరు చెప్తేనే పిల్లలు దడుచుకుంటారు వాళ్ళకి ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దయ్యాలంటే వాళ్ళకున్న భయం పోగొడతాను అంటూ సౌరి డబ్బంతా మూటగట్టుకున్నాడు బాబు ఆ పని చేస్తేవా మేం బతికిపోతాం రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దెయ్యాల అదృశ్యం అయిపోయాయి ఆ సరికి తెల్లవారు వస్తోంది సౌరి పట్టరాన ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకుని ఇల్లు చేరాడు పట్టణంలో పని అయిందా మళ్ళీ వెళ్ళాలా అదేమిటి భుజాన ఏదో మోతబరువు అని అడిగింది సౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే ముజాన భాగ్యం ఉన్నదే వెర్రిదాన ఇక మన పట్టణంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద గుమ్మరించి జరిగిందంతా భార్యకి చెప్పాడు శౌరి మీ తెలివి తెల్లారినట్టే ఉంది ఈ కాస్త డబ్బుతో పట్టణంలో కాపురం పెట్టటమా ఎలాగూ దెయ్యాలు మళ్లీ రమ్మన్నాయి కదా పోయి మరి కాస్త డబ్బు పట్టరండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం మర్నాటి రాత్రి అదే మరి చెట్టు దగ్గర దెయ్యాలు శౌరి కోసం ఎదురు చూస్తున్నాయి అవి శౌరి తమను సమీపిస్తుండగానే వచ్చావా మేమిచ్చిన డబ్బు తీసుకుని పిల్లలు ఏమన్నారు అని ఆత్రంగా అడిగాయి తెగ మురిసిపోయారు దెయ్యం బాబాయిలను చూపించమని ఒకటే పోరు అన్నాడు శౌరి ఇకనేం అయితే పద అంటూ పొంగిపోయాయి దెయ్యాలు కొంచెం నిదానించండి పిల్లలు సంతోషపడి లాభం లేదు పెద్దవాళ్లే కదా వాళ్ళకి దెయ్యాలంటే చెడ్డవని ఊరిపోసేది కనుక మన వాళ్ళకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి అవును మీరు చెప్పేదాకా నేను గమనించని లేదు నిజంగా మనిషికి డబ్బు అంటే మహా చెడ్డ ఆశ అన్నాడు శౌరి దెయ్యాలు పెద్దవాళ్ల కోసం అని సౌరికి మరికొంత డబ్బు ఇచ్చాయి సౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో వెరి దెయ్యాల్లో ఉన్నాయి అయినా మరికొంత డబ్బు గుంచి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దెయ్యాలను వాళ్లతో స్నేహం కలప మనం అవి సరేనంటే ఇలా చేయి అని ఆ చేయవలసింది ఏంటో భర్తకు చెప్పింది సౌరి భార్య తెలివితేటలను మెచ్చుకుని ఆ రాత్రి దెయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకుని పెద్దవాళ్ళు చాలా సంతోషించారు కానీ వాళ్లలో బాగా మూఢనమ్మకాలు ఉన్న ఆడవాళ్ళు అంతగా తృప్తి పడినట్లు లేరు వాళ్ళని తృప్తిపరచాలి అంటూ దెయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకుని మర్నాటి రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరికి వచ్చేయమన్నాడు ఆ పగలు సౌరి ఊరి వాళ్లతో ఈ రాత్రి జామున దెయ్యాలు రచ్చబండ దగ్గరికి వస్తాయి కళ్ళారా వాటిని చూడాలని కోరికే ఉన్న వాళ్ళంతా రండి అని చెప్పాడు జనం కుతూహలం కొద్దీ పెందరాళే భోజనాలు చేసి జామురాత్రి కాగానే రసబండ దగ్గర చేరారు శౌరి వాళ్లతో అంతా ఒకే ఊరు వాళ్ళం కనుక నిజం చెప్పేస్తున్నాం నాకు ఈ మధ్య ఒక దూరబంధు ఆస్తి దాచడం ఎందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దాం అనుకున్నాను కానీ రాత్రి నిద్రలో ఉండగా మూడు దెయ్యాలు నన్ను తట్టిదేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి ఈ మధ్య వాళ్ళ దిక్కుమాలిన లోకానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందట ఈ రాత్రి మన ఊరుని కొందరు మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతాయట మీరంతా ధైర్యంగా ఉండి ఆ దెయ్యాలకు తగిన శాస్తి చేయాలి అని చెప్పాడు ఒక పావు గంట గడిచే లోపల మూడు దెయ్యాలు ఆనందంగా నవ్వు మొహాలతో జనం దగ్గరికి వచ్చాయి వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు చెప్పులు విసరడం ప్రారంభించారు మూడు దెయ్యాలు చేతులు చేతులు జోడించి అయ్యలారా తొందరపడకండి మేము ఇక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు స్నేహం కోరి అన్నాయి అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు వెసలటం మానలేదు దెయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి సౌరి వాటిని కొంత దూరం పోయి అక్క కలుసుకుని చూశారా మనుషులు ఎంత స్వార్థపరులో వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కానీ స్నేహం రాలేదు నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ దెయ్యాలు ఎంతో శాంతంగా నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకు అది మాకు జన్మజన్మలకి గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి పీడ వెరగడయిందని పైకి అనేసి మహదానందంగా సౌరి ఇంటి దారి పట్టాడు అతడు ఇల్లు చేరి అక్కడ పరిస్థితి చూసి గుడ్లు తేలవేశాడు ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట జ్వరపడ్డారు వాళ్ళు శౌరి భార్యను స్తంభానికి కట్టేసి దెయ్యాలు ఇచ్చిన డబ్బుతో పాటు అతడి కష్టపడి కూడబెట్టింది కూడా దోచుకున్నారు సౌరి భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాపడుతున్న వాళ్ళ మనుషుల్ని మోసగించిన దెయ్యాల్ని మోసగించిన మోసం మోసమే దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు ధన్యవాదాలు